జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో వారాహియాత్ర పేరిట నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో తమ పార్టీ గ్రాఫ్ బాగా పెరిగిపోతుందన్న భావనకు వచ్చినట్లు తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో గణనీయమైన సంఖ్యలో అసెంబ్లీ సీట్లు వస్తాయని తదుపరి ప్రభుత్వం ఏర్పాటుతో జనసేన పార్టీ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని ఆయన తన పార్టీ నేతలకు చెబుతున్నారని వర్గాలు తెలిపాయి జనసేన పార్టీకి కనీసం నలభై నుంచి యాభై అసెంబ్లీ సీట్లు వస్తాయని ఆయన కింగ్ మేకర్ కావచ్చని పవన్ కళ్యాణ్ రాజకీయ మిత్ర పక్షమైన భారతీయ జనతా పార్టీ చెప్పినట్లు తెలుస్తోంది కాబట్టి బేరసార సారాల సామర్థ్యం ఖచ్చితంగా పెరిగిందని పవన్ భావిస్తున్నారు అతని ప్రసంగాలకు ప్రజల స్పందనను బట్టి ఇది తెలుస్తోంది తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదిరితే సీట్ల పంపకాల చర్చలో భాగంగా పవన్ కళ్యాణ్ దాదాపు యాభై సీట్లు అడిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం టీడీపీ గట్టిగా బేరసరాలు సాగించినా ఆయన కీలకమైన నియోజకవర్గాల్లో నలభై సీట్ల కంటే తక్కువకు అంగీకరించరని వర్గాలు తెలిపాయి బీజేపీ కూటమిలో చేరితే కనీసం ఇరవై నుంచి ఇరవై ఐదు సీట్లు అడుగుతుంది అంటే టీడీపీకి పోటీ చేయడానికి దాదాపు నూట పది సీట్లు మిగిలిపోతాయి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు సింగిల్ డిజిట్ ఇవ్వాలని నిర్ణయించకపోతే టీడీపీ సొంతంగా అధికారంలోకి రావడం చాలా కష్టం ఇంత తక్కువ స్థానాల్లో పోటీ చేయడం ద్వారా వైఎస్ఆర్సీపీ గద్దె దించడం అసాధ్యమని చంద్రబాబుకు తెలుసు అలాగే నలభై సీట్లలో జనసేన పార్టీ కనీసం ఇరవై సీట్లు గెలుచుకుంటుందనే గ్యారంటీ లేదు బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకునే అవకాశం లేదు పైగా జనసేన పార్టీకి బీజేపీకి కేటాయించిన సీట్లను గెలుచుకునేంత క్యాడర్ బలం లేదు ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీని ఓడించాలనే లక్ష్యం నెరవేరాలంటే టీడీపీ స్వయంగా కూటమి భాగస్వామ్య పక్షాలకు ప్రచారం చేయాల్సి ఉంటుంది ఈ సే ఈ సీటు షేరింగ్ ఒప్పందం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది మొత్తానికైతే అందరికీ వెన్నుపోటు పొడిచే చంద్రబాబుకే గోబ గుయ్యమనే వెన్నుపోటు పొడిచారు పవన్ కళ్యాణ్ అన్న మాట అయితే బయటకు వచ్చింది